మన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క విశ్వాసుల్ని పరిపూర్ణంగా చేసి ఆయన యొద్ద నిలబడితే మన కర్తవ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉద్దేశంలోనే ప్రతి ఒక్కరిని మనం పరిపూర్ణంగా చేసే విధానంలో మనం ఉంటే, ఇందాక పెద్దల దైవజనులు సుధీర్ అన్నగారు ఏ రీతిగా చెప్పాడు, మన శత్రుపల్లిలో కూడా ఆర్ఎస్ఎస్ సమాజం ఏర్పడింది చెప్పి తెలియపరిచున్నాడు. అవును, వాళ్ళే మొన్న ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరాలు సిలువు శిఖరం పడగొట్టారు, మీకు ఐడియా ఉందా లేదు, శత్రుపల్లిలో అని వాళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందే. ఆ సమయంలో ఏమంటుంది మేమైతే లేము, తర్వాత ఒక రెండు రోజుల క్రితం తర్వాత ఐజాక్ గారు వచ్చి చూసాం, అప్పుడు కట్టేసేసారు. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా చక్కగా కట్టేశారు. మన పని ఏంటంటే విశ్వాసుల్ని ప్రతి ఒక్కరిని పరిపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టే పనిలో మనం ఉన్నాము. ఈ పనిని అడ్డగించే పనిలో సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ పనిని అడ్డగించే పనిలో వాడు ఎదురు చూస్తూ కాపు కాస్తూ ఉన్నాడు. ప్రజెంట్ మీకు శత్రుపల్లి దగ్గరలో నాకు తెలిసి రాజుపాలెం గ్రామంలో ఒక చర్చి ఒక ఇబ్బందికరంగా ఉందని చెప్పి మాకు ఈ మధ్యకాలంలో తెలియపరిచి ఉన్నారు. ఎవరైనా కానీ డినామినేషన్ తీసి పక్కన పెట్టండి, ఎవరికి ఎన్ని ఉన్నా మనస్పర్ణం తీసి పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరూ దైవజనులు, ప్రతి ఒక్కరు స్టార్టింగ్లోనే ఒక దైవసేవకుడు చెప్పాడు, యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఏదైనా మీటింగ్ అన్నప్పుడు వాళ్ళు చక్కగా వీడియో గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటారు, బయటికి వెళ్ళి టీవీ తాగుతూ కూర్చుంటారు. ఆ విషయాలన్నీ పోయి మన ఒక పాస్టర్ ఫెలోషిప్ మనం ఈరోజు ఇదివరకు గతంలో జరిగిన మొత్తం తీసేయండి. దైవ సేవకులు కానీ విశ్వాసులు క్రైస్తవులు అందరూ కలిసి ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది, వచ్చేసింది మనకు ఆటోమేటిక్గా. మీరు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మీకు దగ్గరలో దైవ సేవకుల మీద తాళ్ళు మీరు ఎవరు చూస్తున్నారా చూడలేదా, జరుగుతున్నాయా? ఏం